మన మధ్యలో ఉన్న సహోదరి శారద గారు ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపర్చవలసిందిగా కోరుతూ ఉన్నాను. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మోసిన నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాల గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరగిపోయినా, నాకున్న బలిమి తరగిపోయినా, నాకున్న కలిమి కరగిపోయినా, నాకున్న బలిమి తరగిపోయినా, తన చిత్తం నెరవేర్చుతాడు అంతము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యము వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు.
ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఉదయకాల సమయంలో మీ గృహంలో మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సదవకాశాన్ని బట్టి దేవునికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దిన ధ్యానాంశము ఇంతకుముందు వారంలో కూడా పరిశుద్ధాత్ముడు మన హృదయంలో మన జీవితాల్లో ఏం చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధ గ్రంథంలో ఏమి సెలవిచ్చాడు, ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క పని మనం ధ్యానం చేసుకున్నాం. బయట ఏం జరుగుతుందో కూడా ఆలోచించాం. అలాగే ఈ దినాన నాలుక అనేటువంటి యొక్క మానవ అవయవాలలో ఒక అవయవం, అవయవాలన్నిటిలో కూడా ఒక చిన్న అవయవం అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. అయితే దేవుడు మనల్ని ప్రేమించి రెండు కాళ్ళు చేతులు కళ్ళు చెవులు రెండు కిడ్నీలు అలాగే సమస్త భాగాలన్నీ ఎక్కువ శాతం రెండుగా దేవుడిచ్చాడు. ఎందుకంటే దేవునికి మన మీద ఎక్కువ ప్రేమ అన్నమాట. ఒక అవయవం చెడిపోతే ఇంకొక అవయవం అయినా మనకి ఉపయోగపడుతుంది ఆలోచన. అయితే దేవుని యొక్క సంకల్పంలో ఈ విధంగా ఆయన నిర్మాణికుడు కనుక నిర్మాణించుకున్నాడు. మరి ఇన్ని రెండు రెండు చొప్పున ఇస్తే ఒకే అవయవమయంగా ఎందుకు దేవుడు నాలుకనిచ్చాడు, రెండు నాలుకలు ఎందుకు ఇవ్వలేదు అని మనం ఆలోచించినట్లయితే ఒక నాలుకను గురించే బైబిల్లో భయంకరంగా వ్రాయబడింది. బయట మనం కూడా చాలా భయంకరమైన పరిస్థితులు, మాటలు, కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అయితే యాకోబు పత్రికలో వ్రాయబడిన పరిస్థితుల్ని నాలుకను గురించి ఒకసారి మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయం యాకోబు పత్రిక 5వ వచనం, అలాగనే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. అదిరిపడును అంటే ఫుట్నోట్స్లో తొట్రిలును అని వ్రాయబడిందండి. అలాగే అది ఎంతో కొంచెము, నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. నాలుక అగ్నియే అని తేటగా బైబిల్ చెప్తుంది. నాలుకంటే అగ్ని, అగ్ని అంటే నాలుక అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాలుక మన అవయవములలో వంచబడిన పాప ప్రపంచమే సర్వశరీరమునకు మాలిన్యము కలుగు చేసేటువంటి కార్యక్రమాన్ని జరిగిస్తుంది. జనన చక్రమునకు చిచ్చు పెట్టేటువంటి అవయవం అంట, అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని 6వ వచనం వరకు స్పష్టంగా తెలియచేయబడింది. కానీ 8వ వచనాన్ని చూసినట్లయితే ఏ నరుడు కూడా నాలుకను సాధు చేయనేరడు అని మాట్లాడుతూ లేఖనాల్లో. ఈ నాలుగు నుండి ఏ తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నాం, తండ్రి అయిన దేవుని పోలికలో ఉన్న మనిషిని కూడా మనం శపిస్తూ ఉన్నాం. రెండు కార్యక్రమాలు చేస్తూ ఉంది ఈ నాలుక. అయితే ఒక్క నోటి నుండి ఏ ఆశీర్వచనమును, ఒక్క నోటి నుండి ఏ శాపవచనమును కూడా బయలుదేరుతున్నట్టుగా ఇక్కడ కనపడుతూ ఉంది. నా సహోదరులారా, మీరు అలాగుండకూడదని వాక్యం సెలవిస్తుందండి. మరి ఎలా ఉండాలో కూడా తెలియచేయబడింది ఈ గ్రంథంలో. కాబట్టి మనం ఇక్కడ 5 నుండి 9వ వచనం 10, 11వ వచనాల్లో ఇలాగున వ్రాయబడింది. 11వ వచనంలో నీటి బుగ్గలో ఒక్క జల నుండి ఏ తీయని నీరును, చేదు నీరును ఊరునా అని ఒక ప్రశ్న కనబడుతుందండి. సహోదరులారా, అంజరపు చెట్టున వలీమ పండ్లైనను ద్రాక్ష తీగలను అంజూరపు పండ్లైనను కాయునా అని మనల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అలాగనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీరు కూడా ఊరదు అని మనకు చక్కని జ్ఞానాన్ని, తెలివిని కలిగించేటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయండి. కాబట్టి అవయవాలన్నిటిలో మరి చిన్న అవయవమైనటువంటి ఈ నాలుక, దాని పనితీరు, అది ఎంత అదిరిపడుతుంది బహుగా అని చెప్పి బైబిలే స్పష్టంగా చెప్తుందండి. నేను మాత్రం చెప్పట్లేదు, అది మనకందరికీ తెలిసిన విషయమే. దాని తొట్టుపాటెంతో, దాని అదిరిపాటెంతో, దాని యొక్క ఆ నిప్పులాగా విస్తారమైన అడవిని తగలబెట్టేటువంటి పరిస్థితులు ఏంటో, అసలు నాలుకయే అగ్ని అని బైబిల్ స్పష్టంగా తెలిపిస్తుంది. మన అవయవాల్లో ఉంచబడిన ఈ పాప ప్రపంచాన్ని, సర్వ శరీరానికి కూడా మాలిన్యం కలిగించేది ఈ అవయవమేనని
మనకు తెలియజేస్తా ఉంది. జనన చక్రం నాకు చిచ్చు పెడతది అని స్పష్టంగా తెలియజేయబడతా ఉంది. కాబట్టి ఇంత మరి ఫవరోయి నాలుకలో మనకు కనపడతా ఉందండి. నాలుకతోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దీవెన వచనాలను పలుకుతూ ఉన్నాం. అదే నాలుకతోనే శాప వచనాలను కూడా మనం పలుకుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. నాలుక చేత మేము సాధించదము, మా పెదవులే మాకు సహకారులు, మాకు ప్రభు ఎవడని చెప్పి ప్రజలు నాలుకకున్న అతిశయాన్ని బట్టి బలాన్ని బట్టి ఏదో సాధించాలి అనేటువంటి తీరును బట్టి అతిశయాన్ని బట్టి వారు ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. బలత్కారం కనబడుతుంది అందులోనే, ఏకతాళి కనపడుతుంది అందులోనే. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 8వ వచనంలో గర్వం చేత మాట్లాడుకునేటువంటి మాటలు వినబడుతున్నాయి. మోకం ఇలా మామూలుగా పెట్టరు, ఆకాశం తట్టు. చాలామంది అంటారు ఏంట్రా నీ కళ్ళు ఎత్తుకొచ్చినాయి అంటారు, కొన్ని ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి. ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తంట, వారి నాలుక భూసంచారం చేస్తుందంట. పైకే చూస్తారు కింద ఏముంది, రేపేం జరుగుతుంది, వీళ్ళు ఎవరు, పరిస్థితులు ఏంటి, మన తన మంచి చెడు నీతి న్యాయాలు ఇవేమి కనబడవి. కా నాలుకకి తలపైకెత్తి ఎంతో బలత్కారముగా గర్వముగా మేమేదో సాధించగలం, మా నోటితోనే మేము బ్రతుకుతాం. ఎరా అసలు ఎలా బ్రతుకుతావురా, నీకేమి ఇల్లు లేదు, వాకిలు లేదు, రూపాయి లేదు, అండదండలు ఏమి లేవురా అంటే అన్నాడంట. నేను నాలుగు పెట్టుకుని బతుకుతాను, నాకు నాలుగు ఉండే సార్ నాకేం అక్కర్లేదు అన్నాడంట. లోకంలో చాలామంది పెద్దోళ్ళు వాడుతూ ఉంటారు ఈ పదాలని. అలాగే ఇక్కడ కూడా మేము నాలుగు చేత సాధిస్తామనుకున్నారంట కీర్తనలో 12:4లో. మా పెదవులే మాకు సహకారులు, మా పెదవులే మాకు అండ, దీంతోనే మేము ఏదైనా చేయగలం సాధించగలం అని చెప్పి అనుకుని పైవైపు చూసి బలత్కారమైన మాటలు, ఎగతాళి మాటలు, గర్వం తక్కువ మాటలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. అదే యాకోబు పత్రికలో 3:9వ వచనంలోనే తండ్రి అయిన దేవుని స్తుతిస్తున్నాం, దీంతోనే దేవుని పలుకులో ఉన్న మనుషుల్ని శపిస్తున్నాం. ఒక్క నోటి నుండి ఆశీర్వచనం శాపవచనం బయలుదేరుతుందని చెప్పేసి వ్రాయబడుతుంది. సహోదరులారా, రెండు ఒకే నాలుగు చేయకూడదు. నాలుక ఒక పనే చేయాలి, అటు శాపవచనమా, ఇటు దీవెన వచనమా, అటు బలత్కారమా, ఇటు తగ్గింపు స్థిత విధేయత, ఇవి ఒకటే మనం ఎన్నుకోవాలని మరి మనం నేర్చుకోవలసిన అవసరత కనపడుతుంది. అలా ఉండకూడదు అనే మాట దగ్గర మనం ఆలోచించాలి. మరి ఎలా ఉండాలి? ఒక నీటి బుగ్గలో నుంచే తీయని నీరు చేదు నీరు ఊరున అంజరపు చెట్టున ఒలీవ పండ్లు కాస్తాయా, ద్రాక్ష తీగన అంజరపు పండ్లు కాస్తాయా, అటువలే ఉప్పు నీళ్లు చేదు నీళ్లు తీయని నీళ్లు ఇవన్నీ కూడా ఒకే ఓట్లో నుంచి మొరవు కదా, ఎందుకు ఒకే నాలుక రెండు పనులు చేస్తుంది అని చెప్పి మరి ఇక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మనకు ఒక మోయాబీల రాజైన బాలాకు అనే ఒక వ్యక్తి కనపడతాడు. సిప్పోరు కుమారుడైన బెయేరు కుమారుడైన బిలాము అనేటువంటి ఒక ప్రవక్త కనపడతాడు. ఈ రాజుగారు తన శత్రువులు వచ్చి తన యొక్క దేశంలో మోహరించి తన మీద యుద్ధము చేయడానికి వచ్చినప్పుడు ప్రవక్త నోరు ఏది మాట్లాడితే అదే జరుగుద్ది అని గొప్ప నమ్మకంతో తన పనివారిని ప్రవక్త దగ్గరకు పంపించడం జరిగిందండి. ఈ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఐగుప్తు నుండి జనమంతా వచ్చి మా భూతాలన్నంతటిని కప్పివేశారు, వారు దిగిపోయి ఉన్నారు, కాబట్టి దయచేసి మా నిమిత్తము ఈ జనులను శపించడానికి నీవు రావాలయ్యా అని ఈ ప్రవక్తను అడుగుతా ఉన్నారు బిలాముని. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనంలో ఈ స్టోరీ ఉంటుంది, అందరూ చదువుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. వారు మాకంటే బలవంతులుగా కనపడుతున్నారు, వారిని మేము హతము చేయటానికి బలం ఉందేదనేమో, నీవు వస్తే ప్రవక్తగా మీరు మా పక్షముగా రండి అని మరి రాజుగారు ఈ యొక్క ప్రవక్త దగ్గరికి తన జన్లను పంపించాడు, వర్తమానం పంపించాడు. ఆ రాత్రి
ఆ వర్తమానం తెచ్చినటువంటి వారు అక్కడే ఉన్నారు. ఈ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము 12వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ప్రవక్తతో. నువ్వు వారితో వెళ్ళవద్దు, ఆ ప్రజలను శపించవద్దు, ఆశీర్వదించబడిన వారని ప్రవక్త అయిన బిలాముతో చెప్పాడు. వారు వెళ్ళి ఇదే సంగతిని రాజుకు తెలియజేశారు. అయినా రాజు కలవరపడుతూ మరలా ఈ యొక్క ప్రవక్త దగ్గరికి తన దాసులను పంపించి మరలా రమ్మని, మా రాజుగారు బహుగా మిమ్మల్ని నమ్ముతూ ఉన్నాడు, మీరు శపిస్తే శపించబడతారంట, మీరు దీవిస్తే దీవించబడతారంట, మీరు రండి అని చెప్పేసి మరలా రాజుగారు యొక్క ప్రవక్త దగ్గరికి వర్తమానాన్ని పంపించడం జరిగింది. 18వ వచనంలో అందుకు బిలాం అంటున్నాడు, బిలాం అంటే ప్రవక్త అన్నమాట, తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను, గొప్ప పని కానీ కొద్ది పని కానీ చేయనట్లు నేను నా దేవుడైన యెహోవా మాట మేరలేను, కాబట్టి నేను రాలేను అని చెప్పేసి వర్తమానాన్ని మరలా పంపాడు. ఆ రాత్రి దేవుడు మరలా ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి, ఈసారి నీ దగ్గరకు ఆ మనుషులు వచ్చినట్లయితే నిన్ను పిలువగానే వారు చెప్పినట్టుగా నువ్వు వారితో కూడా లేచి వారి యొద్దకు వెళ్ళు, అయితే నేను చెప్పినట్లుగా నీవు వారితో చెప్పాలి, నేను నీతో చెప్పిన మాటలు మాత్రమే చెప్పాలి అని ఈ ప్రవక్తతో దేవుడు మాట్లాడటం జరిగింది. 23వ వచనాన్ని చూసినట్లయితే వీరు వెళుతూ ఉండగా ప్రయాణములో మార్గ మధ్యంలో దేవుని యొక్క కోపం రగులుకొని యెహోవా దూత ఒక ఖడ్గము చేత పట్టుకొని త్రోవలో నిలిచింది. ప్రవక్త గాడిదకు గంతగట్టి ప్రయాణానికి సంసిద్ధమై ప్రయాణం చేస్తున్న సమయంలో గాడిద కంటికి యెహోవా దూత కనబడుతుంది ఖడ్గం పట్టుకుని. ఎవరి మీద యుద్ధం చేయటానికి? ప్రవక్త మీద యుద్ధం చేయటానికి. దేవుని కోపం రగులుకుంది. మన యొక్క ఈయన ఉద్దేశం ఏమై ఉందో, ప్రవక్త యొక్క ఉద్దేశం, వెళ్ళక్కడ నేను చెప్పని చెప్తాడా, నేను చెప్పని చెప్తాడా, కోపం రగులుకుందంటే చెప్పొద్దన్న విషయాలే చెప్తాడేమో అని, దేవుని కోపం రగులుకుందంటే ఒక అర్థం ఉంటుంది కనుక అది దారికి అడ్డంగా నిలబడేసరికి దారి తప్పి పొలంలోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తాం. అక్కడ దాన్ని ఏదో ఒక రకంగా దారిలోకి తేవాలని ఈ యొక్క బిలాము ప్రవక్త దారిని కొట్టుతూ బలం ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. యెహోవా దూత ద్రాక్ష తోట సందుల్లో నిలిచి ఎటూ కదలకుండా అడ్డముగా నిలబడింది. ఖడ్గం పట్టుకుని ఒక గోడ దగ్గర నిలబడింది, ఇరుకైన స్థలంలో నిలబడింది, ఎటూ మెసులుకునేటువంటి అవకాశం లేకుండా గాడిద కూడా ఇరుకు ఇరుకుగా ఉన్న సమయంలో ఆ యొక్క గోడకు బిలాము యొక్క కాలును అదిమేను అని వ్రాయబడింది. కాలుకు దెప్పి తగిలేసరికి బిలాము మరలా గాడిదను కొట్టడం జరిగింది. ముందుకు కానీ ఎడమకు కానీ కుడికి కానీ తిరగటానికి దానికి ఏమాత్రము కూడా అవకాశం లేదు. ఎదురుగా నిలబడింది గాడిద, యెహోవా దూతను చూస్తుంది. ఆ బాధ, కొట్టే బాధను తట్టుకోలేక, దెబ్బలు తట్టుకోలేక బిలాముతో పాటు కిందకు పడిపోయింది ఆ యొక్క గాడిద. నువ్వు పడి నన్ను కూడా పడవేస్తావా, నువ్వెందుకు నేల కొరిగేవని చెప్పి మళ్ళీ గాడిదను కొట్టగా మూడవసారి 28వ వచనంలో యెహోవా గాడిదకు వాక్కునిచ్చాడండి. గాడిద మానవ స్వరంతో మాట్లాడుతూ ఉంది. దేవుని యొక్క కోపం రగులుకుంటే ఏదైనా చేయగలడనమాట. ఆ యొక్క ప్రవక్తతో మాట్లాడుతూ ఉంది గాడిద, నేను నిన్నేమి చేశాను, నన్ను ముమ్మారు కొట్టితి అనగా బిలామంటున్నాడు, నీవు నా మీద తిరుగుపడ్డావు, నా చేతిలో ఖడ్గముంటే నిన్ను ఇప్పుడే చంపేసి ఉండేవాణ్ణి అని గాడిదను ప్రవక్త ఇద్దరు మాట్లాడుకున్నారు. ఎంత విచిత్రమైన విషయం ఇది గమనించండి. గాడిద అడుగుతుంది, నేను నీ దానను కాదా, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను నేను మోస్తూ ఉన్నాను, నీ ప్రయాణానికి సహకరిస్తూ ఉన్నాను, నేను ఎప్పుడైనా సరే నీకు ఇట్లా ఎదురు తిరిగానా, నీకు ఎప్పుడైనా ఇలా చేశానా నేను అని గాడిద ప్రవక్తను ప్రశ్నిస్తూ ఉంది.
నన్ను ఇలా కొట్టడం న్యాయమేనా నీకు అని చెప్పి ప్రశ్నిస్తా ఉంది. శాపవచనాన్ని పలికే ఈ నాలుక కోసం దేవుడు గాడిదను ఒక సాధనంగా వాడుకున్నాడు. మనసు లేని గాడిద ద్వారా దేవుడు తన చిత్తాన్ని దాటకుండా బిలాము కన్నులు తెరివి చేసినట్టుగా మనకు ఆ అధ్యాయంలో కనబడుతుంది. నాలుక అవయవములన్నిటిలో చిన్నదని యాకోబు పత్రికలో మనం చదువుకున్నాం. కానీ ఈ చిన్న అవయవము ఈ నాలుక శాపవచనాన్నే కాకుండా దీవనవచనానికి ఆశీర్వచనానికి కూడా ఇది ఉపయోగపడేటువంటి సాధనం అన్నమాట ఈ నాలుక. కానీ ఎప్పుడు మాట్లాడగలదు నీతిని గురించి నాలుక? సామెతల గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడింది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది అని. నీతిమంతుడు అంటే ఎలా నీతిమంతుడు అవుతారు? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది నీతిమంతుడు లేడు, అక్కడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైపోయారు అని. ఆ పనికిమాలిన స్థితి నుంచి విడుదల పొంది యేసుక్రీస్తు నా రక్షకుడని నమ్మి ఆయన వాక్యాన్ని విశ్వసించి ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం పొందారో వారు రక్షణ పొందుతున్నారు అని చెప్పేసి వారిని దేవుడు పరిశుద్ధాత్మ అనే వరంతో నీతిమంతులుగా తీర్చబడుతుంది జరుగుతుంది. ఇది దేవుడు వారికి ఇచ్చిన వరం అని మనం అనేకసార్లు నేర్చుకున్నాం. కాబట్టి నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిదంట. అంటే ఇక్కడ దీనికి ఒక ప్రశస్తత వెండితో సమానముగా పోల్చి మరి దేవుని చిత్తములో మాట్లాడేటువంటి నాలుకగా దేవుడు అనేకమైన వారిని మార్చుకుంటూ నీతిమంతులుగా తీర్చిదిద్దటానికి కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కేవలం ఇది ఆయన కృప చేత మాత్రమే. మన భక్తి చేత కానీ, మన నీతి చేత కానీ, మన యొక్క ప్రార్థన చేత కానీ, మన ఉపవాసం చేత కానీ, మనకు ఉన్నటువంటి ధర్మక్రియల చేత, దేని చేత కాదు, కానీ కేవలం దేవుని కృప చేత మనలను నీతిమంతులుగా తీర్చిన మన పాపములను క్షమించి. అలాగే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనంలో జ్ఞానుల నాలుక ఆశీర్వాదాయకము. అలాగే 19వ వచనంలో అబద్ధములాడు నాలుక క్షణ మాత్రమే ఉండును. జ్ఞానమంతులు నీతి కలిగినటువంటి వారి జాబితాలో ఉంటారు, నీతిమంతులు జ్ఞానము కలిగిన వారి జాబితాలో ఉంటారు, అబద్ధాలు ఆడేటువంటి జాబితాలో వాళ్ళు ఉండరండి. అబద్ధాలు ఆడేటువంటి నాలుక ఏ విధమైన చెట్టును కలిగి ఉంటుందో మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానవంతుల యొక్క నాలుక అంటండి, సామెతలు 15వ అధ్యాయం 2వ వచనంలో మనోహరమైన జ్ఞానాంశములను పలుకును, శాపవచనములను అది ఎన్నడూ పలుకనే పలుకదు. జ్ఞానాంశములు పలుకుతూ ఉంటుంది, జ్ఞానయుక్తమైన మాటలు పలుకుతూ ఉంటుంది, ప్రశస్తమైన మాటలు పలుకుతూ ఉంటుంది, సాత్వికమైన మాటలు పలుకుతూ ఉంటుంది. నీతిమంతుని నాలుక ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో జీవ మరణములు నాలుక వశములో ఉన్నవంట, సర్వ శరీరంలో ఉన్న ఏ యొక్క అవయవానికి కూడా ఇంత పవర్ కనపట్టలేదు. జీవం కావాలన్నా, జీవాన్ని అనుభవించాలన్నా, జీవాన్ని పొందాలన్నా నాలుక వశమే. మరణం పాలు కావాలన్నా, నరకం పాలు కావాలన్నా కూడా నాలుక వశములోనే ఉంది. మనం అనేకసార్లు నీతిమంతుని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. నీతిమంతుని యొక్క నాలుకంట దేవుని యొక్క నీతిని గురించి ఉత్సాహగానము చేస్తూ ఉంటుందంట. నీతిమంతుని నాలుక సాత్వికమైన నాలుక, జ్ఞానయుక్తమైన నాలుక, ఆరోగ్యకరమైన నాలుక అన్నమాట. మనోహర జ్ఞానాంశములు పలికేటువంటి నాలుక ఇది, సాత్వికమైన నాలుక, జీవవృక్షములను ఇచ్చేటువంటి నాలుక అన్నమాట ఇది. కాబట్టి ఇది మన బలాన్ని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి వచ్చేది కాదండి, కేవలం దేవుని కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడితే వచ్చేటువంటి నీతి జ్ఞానాంశాలు ఇవి. కానీ మరలా మనము యాకోబు పత్రికను జ్ఞాపకం చేసుకున్నట్లయితే నాలుక అగ్ని వంటిది అని బైబిల్ స్పష్టంగా చెబుతుంది, నాలుక చిచ్చు పెట్టేటువంటిది అని స్పష్టంగా చెబుతుంది, సర్వ శరీరానికి మాలిన్యము కలుగు చేసేది నాలుకే అని చెప్పబడుతుంది బైబిల్లో.
శపించేది నాలుకని చెప్పబడుతుంది, కపటమైన నాలుకని చెప్పబడుతుంది. కీర్తనల గ్రంథము 52:4 వాడగలిగిన మంగళ కత్తి లాంటిది నాలుకని కీర్తనల గ్రంథము 52:2 చెప్పబడుతుంది. అబద్ధములాడే నాలుక సామెతల గ్రంథము 12:19 కాబట్టి ఈ నాలుకతోనే దేవునికి మనం జీవఫలం అర్పించాలి, ఈ నాలుకతోనే దేవుని స్తుతించాలి, ఈ నాలుకతోనే దేవునికి మనం ఉత్సాహగానం చేయాలి, ఈ నాలుకతోనే జ్ఞానాంశాలను మనం మాట్లాడాలి, ఈ నాలుకతోనే మనం దీవెన వచనాలను పలకాలి. కానీ మనం ఏ నాలుక కలిగి ఉన్నామో ఒకసారి ఈ ఉదయకాల సమయంలో ప్రతి వ్యక్తి, నాలుక లేని వ్యక్తులు ఎవరున్నారండి? మొగోళ్ళకు కూడా నాలుక ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ఆలోచించుకోవాలి, నాలుకను దేవుడు మన అవయవాల్లో ఒకటిగా ఇచ్చాడు. ఆ నాలుకలే రెండుంటే మనం ఏమైపోయి ఉండేవాళ్ళము? దేవుడు అనంత జ్ఞాని, ఆయనకు తెలుసు రెండు నాలుకలు ఉంటే మనుషులు ఎలా ఉంటారో అని. అయినా ఇవాళ ఒకే నాలుగుతో రెండు మాటలు మాట్లాడతారు, కాసేపు ఒక మాట మళ్ళీ కాసేపు ఉండదా మాట, అసలు నాలుకేనా అనేది అంటారు చాలామంది. రెండు మాటలు మాట్లాడుతూ ఉంటారు, పెద్దవాళ్ళు వర్ణన చేస్తుంటారు నాలుగు పావు కంట రెండు నాలుకలు ఉంటాయి అంట అని. అలాగే మనకు రెండు నాలుకలు ఉండకూడదండి, ఒకే మాట, మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జ్ఞానయుక్తమైన నాలుకగా, మనోహరమైన నాలుకగా, సాత్వికమైన నాలుకగా, జీవమరణములను ఇచ్చేటువంటి నాలుకగా, నీతిని గురించి ఉత్సాహగానం చేసే నాలుకగా మన నాలుక ఉండాలి. కాబట్టి నా ప్రియ సహోదరులారా, ఈ నాలుకను గురించి మనం ఆలోచన చేసి ఈ చిచ్చు పెట్టేటువంటి నాలుకను బట్టి ప్రార్థన చేసుకోవాలి. నా నాలుకను కాల్చు ప్రభువా అని యెషయా భక్తుడు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని ఆకాశం నుండి ఒక దూత వచ్చి నొప్పు కొరవి తీసుకొని వచ్చి ఆయన పెదవులకు తగిలించాను అని వ్రాయబడింది. ఆయన పెదవులకు కాల్చబడి ఆయన పరిశుద్ధుడైనట్టుగా మనం చూస్తున్నాం. అలాగే అనుదినం మన అవయవాలన్నిటిలో బహు చెడ్డదైన అదిరిపడేటువంటి, చిచ్చు పెట్టేటువంటి, మాలిన్యాన్ని కలుగు చేసేటువంటి, శపించేటువంటి, కపటమైన వాడి కలిగినటువంటి ఈ నాలుక విషయంలో మనందరం ప్రార్థన చేసుకోవాలి. నా నాలుకను నీ అదుపులో ఉంచు, నా మనసును నీ అదుపులో ఉంచు, జ్ఞానము కలిగిన నాలుక, మనోహరమైన నాలుక, సాత్వికమైన నాలుక నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకోవాలండి. ఈ వాక్యం వింటున్న ప్రతివారు కూడా ఈ విషయాన్ని ఆలోచించాలని మనవి చేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 12:32-36 యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తున్నారండి, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను బట్టి విమర్శ దినమందు దేవునికి మనమందరం కూడా లెక్క అప్ప చెప్పాలి, దేవుని న్యాయపీఠ ఎదుట నిలబడాలి. కాబట్టి అవి మంచివే కానీ చెడ్డవే కానీ దేహముతో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి మనం దేవుని ఎదుట లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం ఏ నాలుకను కలిగి ఉన్నాము? మన నాలుక, మన యొక్క మాటలు కొద్దివిగా ఉండాలి, ఎందుకంటే మనం నిమిత్త మాత్రులం కనుక. మనం యొక్క అంశము ద్వారా జ్ఞానం కలిగి అదిరిపడేటువంటి ఈ నాలుకను, మాలిన్యం కలిగించేటువంటి ఈ నాలుకను దేవుని యొక్క సన్నిధిలో ఈ నాలుక విషయమే మనం బహు జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ అంశాన్ని ముగిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మరొక అంశం ద్వారా నేను మరలా మీతో కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను. యాసవకాలము ఎండలు, జాగ్రత్తగా ఉండండి. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతులయ్యా. ఇదిగో మా తండ్రి, అవయవాల్లో మీరు ఏర్పాటు చేసినటువంటి నాలుక, నా తండ్రి సృష్టికర్త శిల్పకారి మీరు అమర్చారయ్యా. ఈ నాలుకను మీ స్వాధీనం అందించండి ప్రభువ, సాత్వికమైన నాలుకను మాకు అనుగ్రహించండి, మృదువైన మాటలు మాకు అనుగ్రహించండి నాయన. కుటిలమైన స్థితి నుండి ప్రభువ, అబద్ధములాడి నాలుకను, బింకములాడి నాలుకను కోసివేస్తానని మీ లేఖనాల్లో సెలవిచ్చారు. కోసివేయబడే నాలుగు కాకుండా నీ కొరకు పనిచేసి నీ నామాన్ని మహింపరిచే నాలుగుగా మా యొక్క నాలుకను సిద్ధపరచమని ఈ దీవెనలో యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.